ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం, మా ఒక మనసున్న రాజు ఉంటే ఆ భగవంతుడు సైతం కరుగుతారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏ డ్యామ్ చూసినా కూడా నీళ్లతో కలకల్లాడుతూ, ప్రతి జిల్లాలో కూడా ఈరోజు వర్షంతో ప్రతి రైతాంగం ప్రతి రైతు ముఖంలో కూడా ఈరోజు చిరునవ్వు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే డ్యాముల సంగతి చూసుకుంటే, ఈరోజు రికార్డులు బ్రేక్ చేయాలన్నా రికార్డులు స్థాపించాలన్నా కూడా ఆ కుటుంబానికే చెల్లుతుంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతాంగం కోసం చేశాడో, ఈసారి పులిచింతల మొట్టమొదటిసారిగా 45 టీఎంసీ పూర్తి సామర్థ్యంతో నిలిపిన సంఘటన ఈ ఒక్క ముఖ్యమంత్రి పెట్టిన పాదం తర్వాత అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మన జిల్లాలో సోమశిల వచ్చిన తర్వాత 78 టీఎంసీ అయితే 2008లో 73 టీఎంసీ నిలువ చేసుకోగలిగాం. కానీ మొట్టమొదటిసారిగా 73 దాటుకొని 75 టీఎంసీకి దగ్గరలో పెట్టిన సంవత్సరం ఈ సంవత్సరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే జిల్లాలో ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే, నా వల్లే జలాశయాలు నిండాయి, నా వల్లే జలాశయాలు నిండాయి అని చెప్తా ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఒక నిజం మాట్లాడాడు. రాష్ట్రంలో అధికారంతో మోపితే ఒక్క డ్యాము నిండలా వర్షము లేదు, ప్రజలందరూ ఆయన సాగ నంపి ఒక మనసున్న మహారాజును ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రంలో డ్యాములు ఎలా కలకలాడతాయి, రైతాంగం ముఖంలో చిరునవ్వు ఎలా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఆ మాజీ ముఖ్యమంత్రికి ఈరోజు చూపించడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈరోజే చూసాం రైతు భరోసా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేస్తుంటే హెలికాప్టర్ ల్యాండ్ అయిందో లేదో, పాదం ఈ జిల్లాలో మోపాడో లేదో, వర్షం కుంభ వర్షం కురిసింది. అది ఒక నాయకుడు ఒక మనసున్న రాజు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందని చెప్పేదానికి. ఈరోజు ఏ జన్మలో నేను పుణ్యం చేసుకున్నానో నాకు తెలీదు, నా తల్లిదండ్రులు ఏం పుణ్యం చేసుకున్నారో తెలీదు. ఒక మనసున్న రాజు ముఖ్యమంత్రిగా ఇన్ని డ్యాములు నిండుతూ కోట్లాది మంది రైతాంగం సంతోషంగా ఉంటే దాంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నాకు ఒక చిన్న అవకాశం కల్పించిన మా దైవాను కలకల్లా ఉండాలని చెప్పి ఈరోజు అందరూ ముందు కూడా తెలియజేస్తా ఉన్నా. చిట్ట చివరిగా ఈరోజు ఈ జిల్లాలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చాడు. ఈరోజు మీ అందరి ముందు ఇన్ని వేలాది మంది ముందు ఒక అవకాశం నాకు వచ్చింది, నేను నా ఇది వ్యక్తం చేసుకునేదానికి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఏ బీసీకి ముఖ్యమంత్రి వల్ల చరిత్రలో ఇంకొక 50 సంవత్సరాల తర్వాత అయినా ఈ జిల్లాలో మొట్టమొదటి బీసీ మంత్రి ఎవరు ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. అది 50 సంవత్సరాల తర్వాత ఆ మంత్రి ఎవరంటే ఒక చిన్న పేజీ ఈ జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్కి ఉందంటే నిజంగా నా జన్మ ఇంతకన్నా ఏం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా తండ్రి పైన ఉన్నాడు, నా తల్లి ఇక్కడ ఉంది, నా కన్న తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నా, నా కంఠంలో ఊపిరినంత వరకు జగనన్నకి ఒక సైనికుడిగానే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ భగవంతుడు ఇంకొక జన్మ అంటూ నాకు ఇస్తే, నా దైవానికి ఒక అనుచరుడిగా ఉంటానని చెప్పి, ఆ అనుచరుడిగా అవకాశం ఇవ్వమని చెప్పి ఎప్పటికీ కూడా ఆ దైవాన్ని కోరుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నా జన్మలో ఇంతకన్నా నాకేం కావాలని కూడా లేదు. చాలు, ఎమ్మెల్యే చేశాడు, ఈ జిల్లాలో బీసీ మంత్రిగా చేశాడు, నాకు తెలుసు ఎంత ఇబ్బంది ఉంటుందో, ఇంతకన్నా నేను కోరుకునేది ఏం లేదు, ఇంకేం, చాలు సంతోషం నాకు.